విజయనగరంలో స్వచ్ఛంద లాక్డౌన్ కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి బొత్స. అనంతపురంలో ఆన్లైన్ క్లాసులపై ఎన్ఎస్యుఐ ధర్నా పేద విద్యార్థులను వేధిస్తున్నారని మండిపాటు. విశాఖలో ఉపాధి కూలీల నిరసన పనైనా చూపండి తిండైనా పెట్టండి అంటూ ఆవేదన. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో భారీ చోరీ 20 తులాల బంగారం మాయం. కరోనా నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు జగంపేటలో అధికారుల హెచ్చరికలు. డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాకు 4 సంజీవని బస్సులు కేటాయించామన్నారు ఉర్పాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన 2 సంజీవని మొబైల్ కోవిడ్ నిర్ధారణ బస్సులను ఆయన ప్రారంభించారు. మంత్రి స్వయంగా సంజీవని మొబైల్ టెస్టింగ్ బస్సులో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు 5 నిమిషాల్లోనే ఫలితాన్ని వైద్యులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీసీ సంస్థ 52 మొబైల్ టెస్టింగ్ బస్సులను ఏర్పాటు చేశారన్నారు బొత్స. కోవిడ్ టెస్ట్ బస్సుకి ఇనాగ్రేట్ చేశాం, ప్రారంభించాం విజయనగరంలో. ఇలాంటి బస్సెస్ని మొబైల్ బస్సెస్ నుంచి 52 బస్సులని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏదైతే ఈ కరోనా వైరస్ ఉందో దాన్ని అరికట్టడానికి దాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు చేయడానికి నిర్ణయం చేసి ఈ ఏర్పాట్లు చేసింది. విజయ అందులో భాగంగానే విజయనగరంలో 4 బస్సెస్ని ఇవి మొబైల్ కోవిడ్ టెస్టింగ్ బస్సెస్ని సంజీవ్ బస్సెస్ని అలాట్ చేసింది. అందులో భాగంగా ఇవాళ విజయనగరం 2 బస్సులు వచ్చినాయి. ఆ 2 బస్సులని కూడా ఇవి ఉన్న విజయనగరంలో 4 మున్సిపాలిటీలకి 2 మున్సిపాలిటీకి ఒక బస్సు చొప్పున వచ్చి ఈ రెండింటిని కేటాయింపు చేసి ముందుగా చేసి తర్వాత 4 బస్సులు వచ్చిన తర్వాత 4 అర్పణ వేస్తాను. విజయనగరం, పార్తీపురం, శ్రీకాకుళం, సాలూరు, బొబ్బరి పెట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇవచ్చి వెళ్ళి అక్కడ ఆ టెస్టింగ్ చేస్తుంటే ఇప్పుడే నేను కూడా అందులో టెస్ట్ చేసుకోవడం జరిగింది. 5 నిమిషాల్లో అది ఆ టెస్ట్ చేయడం, అతను నిర్ధారణ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఈ సింప్టమ్స్ ఉన్నాయో, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, దీనికి కోవిడ్ సంబంధించిన సింప్టమ్స్ ఏమున్నాయో వాళ్ళని మా ఏదైతే మా విలేజ్ సెక్రటరీలు, విలేజ్ వాలంటీర్స్ ఎవరున్నారో వారు వచ్చి సర్వేలెన్స్ చేసిన తర్వాత అందులో గుర్తించిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఈ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం మొబైల్గా అది తిరుగుతుంది, మొత్తం విజయనగరం పట్టణంలో అంతా కూడా తిరుగుతుంది. తిరిగి ఆయా ప్రాంతాలకు పోయి అక్కడ ఉన్న వారి దగ్గర ఈ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తాలూకు ఆలోచన ఉద్దేశం ఏంటంటే వచ్చి దీనికి ఈ కరోనా వచ్చి ఇది ఒక్క మన ఏదో మన జిల్లాలోనో మన ఊళ్ళోనో మన రాష్ట్రంలో రాలే, మొత్తం ప్రపంచం అంతా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే దీని నుంచి మన జీవన మన వ్యవహార శైలి కూడా మన అంతా కూడా జరుగుతున్నది, జీవన ప్రమాణాలు జరుగుతున్నది. కానీ ఈ కరోనా నుంచి కట్టడికి వచ్చి మనం చర్యలు తీసుకుంటున్నాడు ఓ పక్క. ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ కరోనా వచ్చిన వారు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే మీరు వెంటనే మీ 114
ఆ నంబర్ కి వచ్చి కాల్ చేయండి లేదంటే మీ దగ్గరలో ఉన్న 108 కి కాల్ చేయండి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పండి లేదా 104 చెప్పండి చెప్తే వాళ్ళు మీరు ఏం చేయాలో మీరు ఏ చర్యలు తీసుకోవాలో మీరు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు దయచేసి ఆ ఒక్కటి చేయండి చేస్తే మనకి మన కుటుంబానికి మన పక్కన ఉన్న మన సహచరులకి మన ఫ్రెండ్స్ కి ఎవరికి కూడా ఈ మళ్ళీ ఈ ఇబ్బంది రాకుండా అది జరుగుతదని మన ఆరోగ్యాన్ని మన ప్రాణానికే కాదు మన పక్కవాడి మన కుటుంబ ప్రాణాన్ని కూడా రక్షించడానికి ఇది అవకాశం ఉంది మీకు ఉపయోగపడతది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనం అర్థం చేసుకోవాలని మరి కోరుతున్నాను మన అందరూ భాగంగానే ఈ రోజు ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడే లాంచింగ్ చేశారు రాష్ట్రంలో ఇది ఇంతకు ముందు ఇవాళ లాంచింగ్ చేస్తే 6 జిల్లాలని ఇంతకు ముందు ఒక జిల్లా తీసుకున్నారు ఇప్పుడు 6 జిల్లాలు తీసుకున్నారు 6 జిల్లాల్లో ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందో అందులో భాగంగానే ఇంకో అదనంగా ఇంకొక 2000 ఇంతకు ముందు డబ్బులతో 1059 ఉంటే అవి కాకుండా మొత్తం 2200 డబ్బులకి అంటే 2200 లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే 2200 విషయాలకి ఇంక్లూడింగ్ క్యాన్సర్ తో కలిపి వాటన్నిటిని కూడా ఇవాల్టి నుంచి 1000 రూపాయలు దాటిన ఏ వ్యాధి వచ్చినా సరే ఆ వ్యాధులన్నిటికి కూడా ఆరోగ్యశ్రీలో వర్తిస్తది ఆ కార్యక్రమానికి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు అందులో మన విజయనగరం జిల్లా కూడా ఉంది మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 7 జిల్లాలకి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అందులో విజయనగరం జిల్లా కూడా ఉంది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం వినియోగించుకోండి చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పినా వినకుండా పెడచెవిన పెడుతున్నారు కరోనా మహమ్మారి ద్వారా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే క్లాసులు ఫీజులు అంటూ పేద విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఎస్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎస్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు యూజీసీ వారు కేంద్రంలో యూజీసీ వారు పరీక్షలు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకోవడం అనేది చేసినారు దానివల్ల ఇవాళ నేను హిందూపురం నుంచి వచ్చి ఉన్నాను ఇక్కడ నేను చదువుతా ఉన్నా నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసిపోయాను కదా పరీక్షలు పెడతా ఉన్నారు సంవత్సరం వేస్ట్ చేసుకోవాలన్నా ఇదేదో పోస్ట్ పోన్ చేయొచ్చు కదా రేపు ఏదైనా ఇదే కరోనా వ్యాప్తికి ముఖ్య కారణం నలుగురు కలవకూడదు అని చెప్పే గవర్నమెంటే చెప్తూ వేల మంది విద్యార్థులను కలిపేకి వీళ్ళే వేదిక ఏర్పాటు చేస్తా ఉన్నారు అది కూడా బలవంతంగా నేను హిందూపురం నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకోవాలి ఉండలేను ఒక లాడ్జ్ ఇవ్వరు ఒక రూమ్ ఇవ్వరు నేను పరీక్షలనైనా వదులుకోవాలా లేకపోతే ఒక సంవత్సరము నా చదువైనా వదులుకోవాలా లేకపోతే ఆత్మహత్యలైనా చేసుకోవాలా అందరూ ఫోటో కడగానే దైనిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో యూజీసీ ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా తలదించుకునే విషయమే దీని మీద పునరాలోచన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను ఇవాళ మేము డిమాండ్ చేస్తాము 2014 నుంచి 2019 దాకా తీసుకుంటే నారాయణ శ్రీ చైతన్య కళాశాలల్లో చదువుతో పాఠశాలలో కళాశాలలో చదువుతో దాదాపు 475 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పాఠశాలల కర్మాగారాల అనేంత దయనీయ పరిస్థితుల్లో దుస్థితిలో ఇవాళ వీళ్ళు విద్యని వ్యాపారం చేసేసినారు పిల్లల మీద మానసిక క్షోభకు గురి చేస్తూ మానసిక వేదన పిల్లల్లో రగిలిస్తూ వారి ఆత్మహత్యలకు కారణమైన చైతన్య నారాయణ పాఠశాలల మీద చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టినాక ఏదో చేస్తారో ఈ కార్పొరేట్ పాఠశాలల మీద ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సెట్టూరు మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఉపశ్రీ శరణ్ 44వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి వైసీపీ మండల కన్వీనర్ సోమనాథ్ రెడ్డి అధ్యక్షతన వహించారు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీటితో నింపడానికి ఎమ్మెల్యే ఉపశ్రీ చరణ్ నిరంతరం శ్రమిస్తూనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామకృష్ణ ఎంఎంఎస్ హనుమంతరావు నాయుడు మల్లెల రఘు స్వామి లింగప్ప హరినాథ్ రెడ్డి రమేష్ తిప్పేస్వామి బాబురావు గౌరయ్య తదితరులు పాల్గొన్నారు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో జరిగిన దాడిలో చౌటపల్లి మోహన్ రావు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పురుషోత్తపట్నంకు చెందిన మాజీ సర్పంచ్ చౌటపల్లి మోహన్ రావు, చౌటపల్లి సత్యవర్ధన్ రావు ఇద్దరు అన్నదమ్ములకు 70 సెంట్లు పొలం విషయంలో గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొలంలోకి వెళ్లిన మోహన్ రావుకు అన్న కొడుకు శరత్ బాబుకు వివాదం చెలరేగింది. ఈ వివాదంలో మోహన్ రావుపై శరత్ బాబు కర్రతో దాడి చేశాడు. దీంతో మోహన్ రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోహన్ రావును విజయవాడ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి కాకినాడకు భారీగా రవాణా అవుతున్న నిషేధిత ఖైని సిగరెట్స్ ను పట్టుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు. పెదవేగి కూడలిలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు తెలంగాణకు చెందిన ఒక లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 56 బస్తాల్లోని సుమారు 10,70,000 రూపాయల విలువగల నిషేధిత ఖైని సిగరెట్ ను గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న లారీతో పాటు సరుకుని స్వాధీనం పరుచుకున్నారు. హైదరాబాద్ కి చెందిన లారీ డ్రైవర్ దయానందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ట్రైనీ డీఎస్పీ హర్షిత తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు సీఐ శ్రీనివాస్, పెదవేగి ఎస్ఐ నాగవెంకటరాజు ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు. జిల్లా ఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరు డీఎస్పీ గారైన దిలీప్ కిరణ్ సారి పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సిఐ గారు, తర్వాత పెదవేగి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ఈవినింగ్ అరౌండ్ 3:30 ఆ టైంలో పెదవేగి సెంటర్లో ఒక లారీని పట్టుకుని చెక్ చేయగా నిషేధిత గుట్కా క్రిని ఇవి దొరికాయి. సో దాని నుంచి అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ నిషేధించబడినవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి అదుపులోకి తీసుకున్నాం. మొత్తం ఈ నిషేధించబడిన వీటన్నిటి వాల్యూ అప్రాక్సిమేట్ గా 10,70,000. సో హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న వెహికల్ ఇది. ఇందులో నలుగురు ఉన్నారు. ప్రస్తుతానికి అయితే డ్రైవర్ ని అరెస్ట్ చేశాము. అతని పేరు కసవ జయరాజ్ దయానంద్, సన్ ఆఫ్ మంగరాజు. సో మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో మేము పట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ ఇందులో పాల్గొని చురుగ్గా పనిచేసి దీన్ని ఛేదించినందుకు ఏలూరు రూరల్ సిఐ గారిని, పెదవేగి ఎస్ఐ గారిని, తర్వాత హెచ్సి 1736, పిసి 173, పిసి 704, పిసి 2084, పిసి 810 వీళ్ళందరినీ జిల్లా పోలీస్ అధికారుల నుంచి వీళ్ళందరినీ అభినందించడం జరుగుతుంది. ఇంకా మిగిలిన విషయాలన్నీ మా దర్యాప్తులో. వీళ్ళందరినీ జిల్లా పోలీస్ అధికారుల నుంచి వీళ్ళందరినీ అభినందించ. ముంబైలో అంబేద్కర్ రాజగృహం దాడిపై కామారెడ్డి జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న బహుజన ఐక్యవేదిక జిల్లా నాయకులు క్యాథం సిద్ధరాములు మాట్లాడుతూ ద్రోహులను శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. కేంద్ర అక్కడి రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లనే ధ్వంసం జరిగిందని ఆరోపించారు. అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యకులు ఆకులబాబు, బాంసెఫ్ నాయకులు నరేందర్, రాష్ట ప్రధాన కార్యదర్శి ఆజాద్, జోనల్ ఇన్ఛార్జ్ రాజవర్ధన్, బీవీఎం జిల్లా నాయకులు ప్రసన్న కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు నారాయణ, విఠల్, శ్రావణ్, నరసింహులు పాల్గొన్నారు. కోవిడ్ లో విఫలమైనటువంటి ప్రభుత్వాలు సమస్యలను దారి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా నేను భావిస్తున్నాను. ఎందుకోసమంటే ఇవాళ ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు ప్రజలను అణచివేయడం కోసం చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటి అంటే ఇవాళ అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకోసమంటే తమను వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరినైనా సరే వాళ్ళ వాజ్యం సహించడానికి సిద్ధంగా లేదు. ఈ మూడు సంఘటనలుగా వాటికి ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాల్సింది. అదేవిధంగా ఏదైతే బిక్కనూరు మండలం తిప్పాపూరు గ్రామస్తులు పెట్టినటువంటి అట్రాసిటీ కేసును నిర్వీర్యం చేయడానికి ఎత్తుగడతో ఇంకొక కొత్త కేసు వేసి వాళ్ళని బెదిరిస్తున్నారు. కాబట్టి అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ చేసినటువంటి వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని రేపటి నుంచి ఒక వినూత్న పద్ధతిలో మా యొక్క బహుజనులందరూ ఎన్నుకోవాలని కోరుకుంటూ ప్రతి గృహంలో ఇట్లాంటి నిరసన
ఒకటి పేపర్ను తయారు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే ఒక ఫోటోను వీడియోను తీసి సోషల్ మీడియా ద్వారా ఈ నిరసనను మనం దేశవ్యాప్తంగా చేయాలని మా బహుజనులందరూ కోరుతున్నాను. బాబు అంబేద్కర్ సంఘం జిల్లా భారతదేశంలో అత్యుత్తమైనటువంటి గృహం ఏదన్నా ఉందంటే తన సొంత ఇంటిని లైబ్రరీకి ఇచ్చినటువంటి ఏకైక గృహము రాజగృహం, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు. ఎవరు కూడా తన ఇంటిని సొంత ఇంటిని స్వలాభానికి దేనికో దానికి అమ్ముకున్నారు తప్ప అంబేద్కర్ మాత్రం తన ఇంటిని ఒక లైబ్రరీగా జీవితాంతం నా సోదరులందరూ దీంట్లో చదువుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటిని లైబ్రరీకి దారదత్తం చేసినటువంటి ఆ ఇంటిని వీళ్ళ మహారాష్ట్రలో ఆ ముంబైలో ఆ ఇంటిని ధ్వంసం చేయడం కొల్లగొట్టడం అనేటువంటిది ఒక ఏమైన చర్య. వీళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరుంది. ఏంటంటే లండన్లో ఎక్కడో లండన్లో అంబేద్కర్ నివాసం ఉన్నటువంటి ఇంటిని కొన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం, అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి తన ఇంటిని కాపాడుకోలేకపోతున్నాం అంటే ఇది ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఒక ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి టీటీసీ జోనల్ వైస్ ప్రెసిడెంట్, రాజగృహం మీద దాడి చేయడం అనేది తిరిగి పందల చర్య. ప్రపంచ దేశం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి హర్షిస్తుంటే భారతదేశం ఒక్కటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కానీ తన రాజ్యాంగాన్ని కానీ గుర్తించలేకపోతుంది. ఈ పిరికి పందలకి ఏమైన చర్య ఏదైతుందో వీళ్ళని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో తన ఇంటిని తానే పుంచుకోవడం లాంటివి. ఈ దేశంలో పార్లమెంట్ ఎంత అత్యున్నతమైనదో బాబాసాహెబ్ అంబేద్కర్ నిలయం కూడా అతి అత్యుత్తమైనది. అలాంటి ఈ అంశాన్ని కొంతమంది అగ్రవర్ణాలు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో భారీ చోరీ జరిగింది. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ శ్రీరామ్ నిలయం అపార్ట్మెంట్లో నివాసం ఉండే డాక్టర్ సచిన్ ఇంట్లో లేని సమయంలో ఈ చోరీ జరిగింది. సుమారు 20 తులాల బంగారం చోరీ అయినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మార్నింగ్ మేము వాచ్మెన్ క్లీనింగ్ వచ్చారు. అంటే క్లీన్ చేస్తాను వచ్చినప్పుడు 7:30 ఆ టైంలో చూసాము డోర్లు ఓపెన్ చేసాము. కిందకి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కార్ లేదు. వాళ్ళు వచ్చారనుకున్నాం ఫస్ట్. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తే కింద చూస్తే కార్ లేదు. కార్ లేకపోతే అప్పుడు కాల్ చేస్తే వాళ్ళు రాలేదు అట్లా చెప్తే తర్వాత చూస్తే డోర్ బ్రేక్ చేస్తుంది. ఇంక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రేమ్ గారికి మమ్మల్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు వచ్చేవారు కొంచెం, అందుకని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. ఓకే, వాళ్ళు ఆల్రెడీ పదంచేరు వరకు వచ్చారు, ఇంకా 10 మినిట్స్లో రీచ్ అవుతారు. పోలీసులకు సమాచారం ఎవరు ఇచ్చారు? ప్రేమ్ గారు నేను ఇద్దరు ఇచ్చాను. ఇచ్చారు ఆయన ఆయన కూడా ఇచ్చారు. 100 డైరెక్ట్ 100 కాల్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూశారా మీరు? నేను లోపలికి ఇందాక వెళ్ళాను పోలీసు వెళ్ళాను లోపల. అయితే వాళ్ళు వచ్చేవరకు లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ బయట వరకే చూసామండి. ఏమేమి పోయినాయి అన్నది వాళ్ళు వస్తే కానీ ఇంకా 10 మినిట్స్లో తెలుస్తుంది. యాక్చువల్గా నేను వచ్చేసారు, వాళ్ళు వస్తే కనుక అసలు ఏమేమి లాస్ అయింది అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. మీరు ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు వాళ్ళకి? 7:30 to 8 మార్నింగ్. నేను అసలు యాక్చువల్గా వచ్చేసాను, నేను వచ్చేస్తామని చెప్పారు వాళ్ళు వెళ్ళేటప్పుడు. వాళ్ళు వచ్చేసారు అనుకున్నాం మేము 7:30 చూసి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళ కార్ లేకపోతే ఇంకొక డౌట్ వచ్చి అప్పుడు కాల్ చేశాను. కాల్ చేస్తేనే వాళ్ళు అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా కెప్టెన్ చెప్పి అప్పుడు కన్ఫర్మ్ అయ్యాను. మీ పేరండి? ఆసుపత్రుల్లో పేషెంట్లకు రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో పేషెంట్ల ప్రాణాలకు అపాయం కలగకుండా ఉండేందుకు రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని షాద్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ వెల్లడించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్స్ లో రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఫరూక్ నగర్ బూరుకుల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు విజయభాస్కర్, ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్, యువసత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, మున్సిపాలిటీ చైర్మన్ కొందేటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్తం కొరత నుండి ప్రత్యక్షంగా చూసినటువంటి మా సిపి సత్యనారాయణ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఇన్స్పెక్టర్ శ్రీధర్ సార్ యొక్క ఆధ్వర్యంలో బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా షాద్నగర్ పోలీస్ తరఫున పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అయితే చాలామందికి రక్తం ఇవ్వడం వల్ల ఏదో జరిగిపోతుంది అన్న ఒక అపోహ ఉంటుంది. దయచేసి అందరూ గుర్తుంచుకోండి, అన్ని దానాలకు వెళ్ళి రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. మనం ఇచ్చే 350 ml రక్తం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడుతుందంటే మన జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం ఏది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా రక్తం అనేది చెడు రక్తం వెళ్ళిపోతే కొత్త రక్తం తయారవుతుంది మన బాడీలో. ఎవరు కూడా రక్తం ఇస్తే మాకు ఏదో అయిపోతుంది, దయచేసి సపోర్ట్.
చెందొద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ వంతు సహాయంగా ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నారు తలసేమియా వ్యాధి బాధితుల కోసం సైబరాబాద్ శ్రీ సజ్జనారు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రోత్సాహ కార్యక్రమ ప్రధానం ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క సాధనగర్ బుగాడ్ ఫంక్షన్ ఏర్పడడం జరిగింది సాధనగర్ సైబరాబాద్లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాంలో వచ్చేటువంటి అందరు ప్రజాప్రతినిధులు యువత అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం కరోనా నేపథ్యంలో ఈ యొక్క వ్యాధిగ్రస్తుల పట్ల సిబ్బంది విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు గాజువాక శాసనసభ్యులు శ్రీఫల నాగిరెడ్డి వార్డు కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలపై చర్చించారు అనంతరం 86వ వార్డులో ఆయన పర్యటించి అధికారులతో మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిప్పల వంశీరెడ్డి సిరెట్ల శ్రీనివాస్ రమణ ఇమ్రాన్ సౌకత్ అలీ నక్క రమణ వార్డు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో రెడ్ జోన్ ప్రాంతాలలో గుడ్లు మాస్కులు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వీటిని అందించారు కోవిడ్ కారణంగా పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వీటిని అందించామన్నారు రామకృష్ణ ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు దాతలు పాల్గొన్నారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత 20 రోజుల క్రితం మత్స్యకార గ్రామాలైనటువంటి అప్పుగర్ పెదజాలరపేట జోడుగులపాలెం ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటాం ఈ 20 రోజుల్లో ఈ గ్రామాల్లో తగ్గుముఖం పడటం కూడా జరిగింది అందుకని చెప్పి ఈ పేద ప్రజలు నివసించే గ్రామాలు కాబట్టి గతంలో స్టార్టింగ్లో లాక్డౌన్ సమయంలో కూరగాయలు కానీ హోమియోపతి మందులు కానీ మాస్కులు కానీ నియోజకవర్గం మొత్తం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ పెద్దజాలరపేట అప్పుగరు వాసవారిపాలెం జాలరండ సుగణేష్ నగరం జోడుగొల్లపాలెం గ్రామాల్లో సుమారు 100,000 కోడిగుడ్లు ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి అందే విధంగా హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమం కూడా చేపడటం జరిగింది ఎందుకంటే కనీసం ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అందుకని మాకు తోచిన విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆదరాభిమానాలతో ఈ హోమియోపతి మెడిసిన్స్ జై ఫౌండేషన్ వారి ఆధ్వర్యంతో మేమందరం కలిపి ఈ 100,000 కోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విశాఖ నగరంలో నిన్న ఉదయం 6 గంటలకి మొన్న ఉదయం 6 గంటలకి టీబీ హాస్పిటల్లో పాజిటివ్ వచ్చిన 48 మంది పేషెంట్లు ఉంటే అంబులెన్సులు లేక నిన్న ఉదయం అంటే సుమారు 30 గంటల తర్వాత 10 గంటలకి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న 12:00 గంటల టైంకి ఈ 48 మంది పేషెంట్లని హాస్పిటల్కి తరలించడం జరిగింది అందులో భాగంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నిన్న సాయంకాలం ఒక ప్రభుత్వ ఉద్యోగి నా స్నేహితుడు ఫ్యామిలీ మొత్తానికి పాజిటివ్ వస్తే భార్య పిల్లల్ని ముగ్గురిని గీతం హాస్పిటల్ పంపించడం జరిగింది ఇతన్ని మన విమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ఐసీయూలో చేర్పిస్తే కనీసం సాయంకాలం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఒక డాక్టర్ వెళ్ళి చూసిన పరిస్థితి లేదు ఆ తర్వాత మళ్ళా అక్కడ డైరెక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అంబులెన్స్ తెప్పించి తీసుకెళ్ళడానికి రాత్రి
అయ్యింది మాకు ఒక పేషెంట్ తీసుకెళ్ళటం అంటే నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగానికి కానీ మన ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు మంత్రి గారికి నేను ఒకటే కోరుతున్నాను ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి దయచేసి టెస్టులు వెంట వెంటనే చేసి రిజల్ట్ ఇమీడియట్గా తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు మీరు మనం టెస్టులు వాళ్ళు చేస్తున్నాం వారం పది రోజులకి రిజల్ట్ వస్తే అందులో కొంతమంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉంటారు జనంలో తిరుగుతూ ఉంటారు కరోనా వ్యాప్తి చెందుతూ ఉంటుంది మనం టెస్టులు చేసి కూడా ఉపయోగం లేదు టెస్టులు చేసిన వెంటనే వన్ డేలో రిజల్ట్ వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలా నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు మనం ఎవరికైనా సెల్ చేస్తే మనకి శ్లోగన్ వస్తుంది మీరు ఇంటానే ఉన్నారు కరోనా వ్యాధి మీద మన పోరాటం రోగితో కాదని కానీ ఈ ప్రభుత్వం రోగి మీద పోరాటం చేసి వాళ్ళని అప్రమత్తత చేయకుండా టైంకి రిజల్ట్ ఇవ్వకుండా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని రిజల్ట్ ఇవ్వకుండా సరైన వైద్యం అందక ఒకవేళ హాస్పిటల్కి కనుక వెళ్తే సరైన భోజన సదుపాయాలు లేక నానా ఇబ్బంది పడుతున్న పరిస్థితి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే క్వారంటైన్కి వెళ్ళి బాగుంది భోజనం అంటాం కాదు ఇప్పుడు వెళ్దాం రండి కలెక్టర్ గారిని రమ్మనండి అటువంటి దుర్బుద్ధి మాకు లేదు ఇటువంటి పార్టీలకు వెళ్ళే సంస్కృతి నాకు అసలు లేనే లేదు అసలు క్లబ్బులకు వెళ్ళే సంస్కృతి నాకు లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళానంటే మీరు నిరూపించండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇంటికి మూడు మాస్కులు ఇస్తానన్నారు విశాఖ నగరంలో ఎన్నేళ్ళకి వచ్చినాయండి మూడు మాస్కులు 50% పబ్లిక్ ఏప్రిల్ 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు క్వారంటైన్ నుంచి వెళ్ళిపోయి పేదలందరికీ 2000 రూపాయలు ఇవ్వమన్నారు ఇచ్చారా ఆయనకి తెలియని విషయం ఏంటంటే నిన్న కరోనా బాధితులకి అంత్యక్రియల కోసం 15,000 రూపాయలు ఇవ్వమన్నాడు కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు చేస్తారండి బాడీ కుటుంబ సభ్యులకి ఇస్తున్నారా ఇస్తారా ఇవ్వరు కదా మరి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు 15,000 ఎట్టేస్తారు చెప్పండి నాకు అర్థం అది అంత్యక్రియలు చేయని వాళ్ళకి ఊరక మసిపూసి మారేడుగా చేయడం చెప్తే అవి చోడవరంలో 100,000 మొక్కలు నాటడమే మా లక్ష్యమన్నారు ఫారెస్ట్ రేంజర్ శ్రీరామ్ నరేష్. విశాఖ జిల్లా చోడవరంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీరామ్ పిలుపు మేరకు వన చోడవరంలో భాగంగా 100,000 మొక్కలు నాటాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నవరం గ్రామం యువత కోమర్ చెరువు కట్ట మీద సుమారు 100 మొక్కలు నాటారు. చోడవరంలో వివిధ వీధుల్లో యువత అందరూ 100 మొక్కలు నాటాలన్నారు శ్రీరామ్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు శ్రీ బిర్లంగి రామ్ నరేష్ గారు చోడవరం ఆయన చోడవరంలో 100,000 మొక్కలు నాటాలని సంకల్పంతో చోడవరంలో ఉచితంగా మొక్కల పంపిణీ మా ద్వారా చేపట్టారు. అందులో భాగంగా మన చోడవరం అనే కాన్సెప్ట్ ఒకటి ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మా అన్నవరం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ శ్రమదానం చేస్తూ ఉచితంగా ఈ మొక్కలు నాటడం జరిగింది. ఇది మా అన్నవరం ముత్యమాంబ గుడి కోమర్చేరు వంటిది. ఇక్కడ మేము నిన్న సుమారుగా 100 మొక్కలకు పైగా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి వీధిలో ప్రతి ఇంటికి కనీసం 2 మొక్కలు 3 మొక్కలైనా ఖచ్చితంగా నాటించాలి అనే కార్యక్రమం ముందుకి పోతూ ఉన్నాము. ఎవరికైతే మొక్కలు కావాలో వాళ్ళకి ఉచితంగా మొక్కలు కావాలో వాళ్ళకి ఫారెస్ట్ రేంజర్ గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏంటంటే మొక్క నాటే ప్లేస్లో ఖచ్చితంగా గోతి తీసి ఉంచాలి, అలాగే దానికి ఓతంగా ఒక కర్ర ఉంచాలి, దాంతోపాటుగా ఆ మొక్క వేసే ప్లేస్ పైన ఎటువంటి కరెంటు తీగలో ఉండకూడదు. ఇవి ఉన్నట్టయితే వాటికి సంరక్షణగా ఏదైనా కంచి ఏర్పాటు చేసుకోగలిగితే ఎన్ని మొక్కలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా మొక్కలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈరోజు మేము అన్నవరం గ్రామంలో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం విధిగా చేపడుతున్నాం. అలాగే అన్ని టెంపుల్స్ ముందుని రోడ్డు వెలుపల మా అకాడమీ విద్యార్థులతో అలాగే అన్నవరం యూత్ ముఖ్యంగా గోటాల సతీష్, సంతోష్, నాయుడు, తేజ ఇలా చాలామంది యువత ముందుకొచ్చారు. బాధితరాల యువత వీళ్ళందరూ 18 సంవత్సరాలలోపు కుర్రోళ్ళు. వీళ్ళందరూ అన్నవరాన్ని అందంగా మేము పెద్ద అయ్యేటప్పటికీ అన్నవరం చాలా అందంగా మొక్కలతో సస్యశ్యామలంగా ఉండాలనే కార్యక్రమాన్ని వీళ్ళందరూ చేజిక్కించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చోడవరంలో వీధుల్లో ఉన్నటువంటి
युवत अंदर की नीन चालेज इतना अभी फ्रेंडली चालेज एला अंदर ईस बकेट चालेज चूसर रकर चालेज चूसर अंदर अंदर लागे इकड़े मन को मत कार्यक्रम का प्रती वीधि युवत अंदर की कल ना चालेजे प्रती वीधि वीधि एवं गवर्नमेंट स्थला प्रवेट स्थला मोकल वे अनायो वालू अभी एंटर वाल पर्मीशन तो मेरू पर्मीशन दीकोनी गोतल दीसे वाटी तग अरेंजेंट्स अभी मे उचित मोकल नाटी अला चालेज अलगे मैं चोड़वर पूर्ति वन चोड़वर मार्चे कार्यक्रम में मैं अंदर मुझकोचा अंदर भाग में मुख्य नैन कोई वीधुल की को युवत की नीन चालेज इतना मुख्य सकुर वीधि सकुर कोटेश्वर राव गार साई कुमार अन्न की मुख्य नैन मे वीधि मोकल नाटाल चालेज इतना मिनीम वक्ल वक्ल नाटाल अलगे कोट वीधि नवड़ सुधा अलगे श्रीनु की संबंधी वाली की चालेज इतना अलगे लक्ष्मीदेवपेट गोपी की इतना सिटिजन कॉलनी कोसर तातराव की यादगिरी साई मा फ्रेंड वालिदरू ना स्ने अलगे नर्सीपेट रापेट शिव प्रेम वील की अलगे अंबेडकर कॉलनी संबंधी सागर मास्टर चंदू मास्टर अलगे इंका मन की शिवालय वीधि ज्योतिल महेश अलगे रुद्रराजु वर्म अलगे कोऑपरेटिव कॉलनी संबंधी कार्तिकेय अन्नय्य వీళ్ళందరికీ నేను ఈ మొక్కలు నాటే ఛాలెంజ్ ఇస్తున్నాను దయచేసి మీ యూత్ని కొలాబరేట్ చేసుకొని పార్టీలకు అతీతంగా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఎవరిని తీసుకురావాల్సిన పని లేదు మంచి చేసే కార్యక్రమం ఉన్నప్పుడు కాంట్రవర్షల్ లేకుండా మంచిగా మొక్కలు నాటి దాని బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఈరోజు నేను ఈ ఛాలెంజ్ అందరికీ ఇస్తున్నాను దయచేసి మన చోడవరాన్ని యూత్ అందరూ కూడా చాలా దృఢమైన యూత్ మంచి కార్యక్రమాలకు పోతున్నారనే ఉద్దేశంతో అందరూ కూడా ఆదర్శవంతంగా మిగతా మండలాలందరికీ ఆదర్శంగా ఉండాలని ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది రామ్ నరేష్ గారు అంటే అటవీ రేంజ్ అధికారుల సంఘం రాష్ట్ర అటవీ రేంజ్ల అధికారుల సంఘం ప్రెసిడెంట్ అలాగే మన చోడవరం అటవీ రేంజ్ అధికారి శ్రీ బిర్లంగి రామ్ నరేష్ గారు ఈయన గ్రూప్ వన్ హోదాలో ఉండి ఆయన వృత్తి చేసుకుంటూ కూడా మన చోడవరాన్ని ఎంతో కొంత బాగు చేయాలని ముందుకొచ్చారు ఆయనతో పాటుగా చోడవరంలో వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి కరోనాపై అవగాహన కల్పించడం విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో 600 మంది ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు పని అయినా చూపండి తిండి అయినా పెట్టండి అంటూ అధికారులు నిలదీశారు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజు మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు లాక్డౌన్ కాలంలో పనులు నష్టపోయిన కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు ఈరోజు విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలోని మండల కేంద్రంలోని 600 మందికి ఉపాధి పనులంటువంటి ప్రభుత్వం నిలిపివేయడంటువంటిది జరిగింది దీంతో ఉపాధి కూలీలందరూ కూడా దేవరాపల్లి మండల కేంద్రానికి గల ఎన్ఆర్జీఎస్ ఆఫీస్కి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు మాకు పనైనా చూపండి తిండైనా పెట్టండి అని చెప్పేసి ఇక్కడే ఉపాధి హామీ కార్యాలయం దగ్గర ఒక పని చేసి నిరసనటువంటిది తెలియజేయడంటువంటి జరిగింది ప్రభుత్వం ఈ సంవత్సరం 100 రోజులు కాదు ఎన్ని రోజులు పని కల్పిస్తే అన్ని రోజులు ఇస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తున్నా కనీసం ఇక్కడ 50 రోజులు అయిన వాళ్ళకి కూడా పనులు కల్పించుకుంటా పనులు అంటే నిలుదల చేయడం జరిగింది కాబట్టి క్వాంటిటీ మాస్టర్ క్వాంటిటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు స్పష్టమైనటువంటి వాళ్ళకి ఏం చెప్పకుండా ఆ విధంగా చేయడం సరైంది కాదు 600 మంది కూలీలు ఈరోజు పట్టుకోవడం సరైంది కాదు వాళ్ళందరికీ పనులు లేక కరోనా వల్ల లాక్డౌన్ వల్ల ఇతర ప్రాంతాలకి మండలాలకు జిల్లాలకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కూలీలు ఎన్ని రోజులు పనిచేసి అన్ని రోజులు కూడా పని కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది కాబట్టి ఎంట్లే వీళ్ళందరికీ పనులు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు దేవరాపల్లి మండల కేంద్రం ఎన్ఆర్జీఎస్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కూలీలు నిరసన తెలియజేయటువంటిది జరిగింది విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది పొలం పనికి వెళ్తున్న సిరిపురపు సత్యం ప్రమాదవశాత్తు నేలబావిలో జారిపడి మృతి చెందాడు సాయంత్రం సమయం కావడంతో ఎవరూ గమనించకపోవడంతో వ్యక్తి ఆచూకీ తెలియలేదు ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు నూతులో తెల్లిన మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు ఈ ఘటనపై ఆంధ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి భార్య సింహాచలం కుమార్తె నాగమణి ఉన్నారు
అరవై సంవత్సరాల వరకు ఉంటుంది. గ్రామంలో సిరిపురం సత్యం, అతని వయసు సుమారు 60 సంవత్సరాల వరకు ఉంటుంది. అతను నిన్న సాయంత్రం ఈ పొలం పనులకు వచ్చి తర్వాత ఈ పక్కనే నేలభవంలో మంచినీళ్ళు తాగడానికి వచ్చి కాలు దగ్గర పడిపోయాడని చెప్పేసి మనకి కుటుంబ సభ్యులు సమాచారం అందించడంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి బాడీని బయట తీయించి అది సరపంచనామా నిమిత్తం గైపనారం సిహెచ్సికి తరలించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో చేసి చెప్పండి. నా పేరు శంకర్, అన్ని నాన్ రసేని. ఇక్కడ ఉన్న బాడీ ప్రకారం ఎవరికైతే కుటుంబ సభ్యులకు కానీ ఇంకెవరికి అనుమానాలు అయితే ఏమి లేవు. ఏదైనా సరే మనకి రిపోర్ట్లు. కరోనాతో మృతి చెందిన తిరుపతి కెమెరామెన్ పార్థసారథి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు సిపిఐ కార్యాలయంలో ఏవైవైఎఫ్ ఆధ్వర్యంలో పార్థసారథి సంతాప సభ జరిగింది. అనంతరం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఓబులేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సభకు అఖిల భారత యువజన సమైక్య నియోజకవర్గ అధ్యకుడు కె హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యకుడు సురేష్ బాబు, ఏపీడబ్ల్యూజే కందుకూరు కార్యదర్శి కృష్ణాపూర్, ఉపాధ్యకులు ఎడమాల నాగభూషణం, కందుకూరు నియోజకవర్గ అధ్యకుడు బాలకోటయ్య, నియోజకవర్గ కార్యదర్శి బి చంద్రమోహన్, ఏపీడబ్ల్యూజే మాజీ అధ్యకులు ఉప్పుటూరు మాధవరావు, ఏవన్టీవీ రిపోర్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని పోరాటం చేసి ఉద్యమానికి బలైన మహనీయులకు మనం సంతాప సభ జరుపుకోవటం ఆనందంగా బాధగా ఉన్నప్పటికీ జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. సంతాప సభకు అధ్యక్షత వహించిన హరిబాబుకి, అదేవిధంగా ఏపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుకి, ఏపీడబ్ల్యూజే మాజీ నాయకుడు పాల్గొడే గారికి, అలాగే మన జర్నలిస్ట్ మిత్రుడు మాధవ అన్నకి, కృష్ణాబాన్నకి, నాగరాజన్నకి, నాగభూషణ అన్నకి, అలాగే మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా విప్లవాదనాలను తెలియజేస్తున్నాను. అందరూ చెప్తారు అప్లికేషన్ ఉండేదే జర్నలిస్టులు కాదు, ఇప్పుడు అప్లికేషన్ లేని వాళ్ళు కూడా జర్నలిస్టులు కావాలన్న ఉద్దేశం తోటి పండుగ మనం ఒక ప్రయత్నం చేయడం తోటి ఇప్పుడు నాగరాజు కానీ సురేంద్రు నాగరాజు కానీ సూర్య రోషన్ కానీ వాళ్ళందరితో ఈ మధ్యకాలంలో మనం కరోనా మహమ్మారి ఇప్పుడు రాగలేదు లేకపోతే ఇంకా అలాగే అభినందనలు తెలియజేస్తున్నాం. మరి తిరుపతిలో కెమెరామెన్గా వర్క్ చేస్తూ కరోనా బాధితుడి ముఖ్యమైన పాఠశాల మీ కృషి అందరికీ తీరని ఆవేదన. ఎందుకంటే మీకు మీకు అందరూ తెలుసు ప్రస్తుతం జర్నలిజంలో కూడా పోటీ తప్ప ఎక్కువ. మరి నేను నిన్నగా కాల్పోటే అనే చెప్పినట్టు ఏ ముందు పంపించాలని ఏం ముందు పంపించాలని ఆశించుకోండి. మన సొసైటీ కానీ వార్త జనసంలో ఉన్నటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుంచి విరామం తీసుకుంటానని ప్రకటించడం చాలా బాధాకరమన్నారు కాపు సంఘం అధ్యకుడు వైసీపీ రాష్ట సేవాదళ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్రావు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ చాలా మనస్తాపానికి గురై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దిగ్భాంతికి గురిచేసిందన్నారు. ఈ సమావేశంలో ప్రభాకర్రావుతో పాటు కృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యకుడు చెల్లా సత్యనారాయణ, చెల్లా భూషణం కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. తీసుకోవాలి ముద్రగట్టు గారి నిర్ణయం, ముద్రగట్టు గారి నిర్ణయం, ముద్రగట్టు గారి నిర్ణయం.
అలాగే పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా ముద్రగడ్ల పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం మీద నేను ఇక్కడ ప్రెస్ మీట్కి పెట్టడం జరిగింది. అలాగే మా ఆరాధ్య దైవం ఎవరంటే ముద్రగడ్ల పద్మనాభం గారు అని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. ఈరోజు అయ్యా పద్మనాభం గారు మీరు బాధపడని అవసరం ఏమీ లేదండి, యార మా జాతికే కొరమసింహం ఎవరంటే మీరని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 6 నెలలకి బీసీలని బీసీల్లో చేస్తాం, కాపుల్ని కాపు కార్పొరేషన్లను ఇస్తానని చెప్పి మాట తప్పితే మమ్మల్ని పట్టించుకునే 4-6 రోజుల్లో ఎవరో లేకపోతే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 సార్లు వినత పత్రాలు చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది, దాన్ని ఆయన తిరస్కరించడం జరిగింది. అప్పుడు మీరు ఒక ఉద్యమం చేపట్టి కాపు జాతి అంటే ఏంటో ఆ రోజు మీరు చూపించడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని చెప్పేసి మేనవ చేసుకుంటున్నా. అలాగే మీరు పెట్టిన స్పందనకి కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా నిమ్మకి నీరెట్టినట్టుగానే అలాగే జరిపిపోయాడు, ఆయన ఏమి ఇవ్వలేదు, అది చాలా బాధాకరంగా అని చెప్పి నేను చెప్తున్నాం. కానీ మీరు ఈరోజు మా కాపు జాతిని అంతా కూడా చాలాసార్లు మీటింగులో తమ చెప్పేవారు ఏమనంటే మన ఆశయాలన్నీ అంబేద్కర్ ఆశయాల్లో నడవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి మీరు మాకు చెప్తుండేవారు. అలాగే ఒక ఎస్సీ కులానికి మహానుభావులు స్వర్గస్థుల్లో అయిన ఆ అంబేద్కర్ ఒక దైవం అయితే బతుకున్న అంబేద్కర్ అని మీరని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మీరు దయించి ఈ నిర్ణయం కొంతమంది ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు రాజకీయాల గురించి బయటకు వస్తున్నారని, అవన్నీ దుష్ట ప్రచారాలు తప్పండి. మీరు కూడా అలా మాట్లాడకూడదండి అయ్యా. మన ముద్రగడ్ల పద్మనాభం గారు పదవులు సంపాదించుకుని డబ్బు సంపాదించుకునే వ్యక్తి అయితే ఇవాళ బ్రహ్మాండమైన స్టేజీలో ఉందండి ఆయన. అలాంటి వాటికి ఏనాడు ఆశపడలేదు, ఏ పదవులకు ఆశపడకుండా కాపు జాతి అంటే ముందుకొచ్చి ఆయన కాదు భార్య బిడ్డలు కోడళ్ళు అంతా రోడ్రెక్కి ప్రాణత్యాగాలు చేయడానికి కూడా కృషి చేసిన ఎవరంటే తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు దుకాణాలను అనుమతి ఉందన్నారు సీఐ రమేష్ బాబు. జిల్లా కలెక్టర్ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు తునిలో లాక్డౌన్ విధించారు. విధుల్లో లాక్డౌన్ ప్రక్రియను రమేష్ బాబు పర్యవేక్షించారు. కరోనా నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జగ్గంపేట సీఐ సురేష్ బాబు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో లాక్డౌన్ కారణంగా అత్యవసర సరుకులు సంబంధించిన దుకాణాలు మాత్రమే 6 గంటల నుండి 11 గంటల వరకు పనిచేస్తాయన్నారు. సమయం దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సురేష్ బాబు. జగ్గంపేట ప్రజలందరికీ నమస్కారం. జగ్గంపేట జగ్గంపేట కాకుండా జగ్గంపేట శక్తి పరిధిలోనటువంటి గండేపల్లి కిర్లంపూడి జగ్గంపేటల జగ్గంపేట ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కరోనా తన విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి వేళ విశ్వమంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రపంచం అంతా భయపడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లోనూ ఎస్పెషల్గా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా అనేది బాగా విశృంఖలంగా విజృంభిస్తూ ఉంది. కాబట్టి ఈ కరోనాను కట్టడి చేయడానికి శ్రీయుత మన గౌరవనీయులైన కలెక్టర్ గారు లాక్డౌన్కి కొద్దిగా నిర్ణయం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని జిల్లాలోని అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ మిగతా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా 11 గంటలకు క్లోజ్ చేయాల్సి ఉంది. 11 గంటలకి అందరూ కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేసేసేయాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి ఒక మనవి చేసుకుంటా ఉన్నాం. కరోనా అనేది
మనం స్వీయ నియంత్రణతోనే దీన్ని మనం నియంత్రించగలం తప్ప వేరేలా నియంత్రించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అవసరమైతేనే బయటికి రండి, అవసరం లేని సందర్భంలో ఎవరో కూడా బయటికి రావద్దు. ఎవరైనా ఈ రోజు నుంచి ఈ 31వ తారీఖు వరకు ఈ రోజు నుంచి ఎవరైనా కానీ 11 గంటల తర్వాత అవసరమైన లేకుండా బయటకు వచ్చినట్లుగా పోలీసు భావించినట్లయితే వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారి మూమెంట్కి ఎందుకు చేస్తున్నారనే దాని మీద మేము దాని మీద ఆలోచన చేసి ఒకవేళ అన్నెసరీగా ఆకతాయితనంగా మూమెంట్ చేస్తున్నారని భావిస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ ప్రజలందరూ కూడా ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన సందర్భంలో కూడా విధిగా మాస్కులు ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు కరోనా వస్తే నాతో పాటు నా కుటుంబం ఉందనే భావం ప్రతి మనిషిలోనే కలిగితే నీతో పాటే కాకుండా నీ ఒక్కరితో పాటే కాకుండా నీ కుటుంబానికి కూడా రాకుండా నువ్వెవరైతే బయటకు వచ్చావో కరోనాని నీతో తీసుకెళ్లకుండా ఉండాలని చెప్పేసి మీరందరూ భావించాలి. అలా భావించిన సందర్భాల్లో మాత్రమే కరోనా కట్టడవుతుంది. కాబట్టి కరోనాను కట్టడి చేయడానికి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ అలాగే శుచి శుభ్రత మన పూర్వీకి చెప్పినట్టుగా శుచి శుభ్రత పాటించాలని చెప్పేసి ప్రజలందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఎవరైనా కానీ లాక్డౌన్ ఉల్లంఘించినట్లయితే ఏదైతే మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ లాక్డౌన్ ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా జగ్గంపేట సర్కిల్ పరిధిలో గండేపల్లి, కిరళంపూడి, జగ్గంపేట ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దయవుంచి అందరూ కూడా క్రమశిక్షణగా స్వీయ నియంత్రణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరంలో స్వచ్ఛంద లాక్డౌన్, కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న మంత్రి బొత్స. అనంతపురంలో ఆన్లైన్ క్లాసులపై ఎన్ఎస్యుఐ ధర్నా, పేద విద్యార్థులను వేధిస్తున్నారని మండిపాటు. విశాఖలో ఉపాధి కూలీల నిరసన, పని అయినా చూపండి తిండి అయినా పెట్టండి అంటూ ఆవేదన. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో భారీ చోరీ, 20 తులాల బంగారం మాయం. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు, జగ్గంపేటలో అధికారుల హెచ్చరికలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.